వ్యక్తిగతంగా హేళన చేయటం కూడా నిజంగా మా పార్టీ జాతీయ కార్యదర్శి గారు ఈ రోజు ఒక కామెంట్ చూశాను ఫర్ బిగ్గర్ పార్టీ ఓకే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మనం ఉన్నాం ప్రభుత్వంలో కానీ ఇలాగా ట్రాక్టర్ దిగబడితే ఏ బరువుకు దిగబడింది నీ బరువుకు దిగబడిందా అని ఇటువంటి వ్యక్తిగత విమర్శలు ఒక మాదిరి ఓకే ఆ గుర్రం రెడ్డికి లేకపోతే ఇంకొకరికి వాళ్ళ స్థాయికి తగితే తగొచ్చు కానీ ఒక పార్టీకి జాతీయ కార్యదర్శి హోదాలో ఇటువంటి మాటలు మాట్లాడి పార్టీ స్థాయిని మీ స్థాయిని తగ్గించుకోవద్దని చెప్పి నేను ఎందుకంటే నాకు విజయసాయి రెడ్డి గారు నాకు ఆయన అంటే గౌరవం మరి ఈ రకంగా వ్యక్తిగతంగా ఇలాగా మాట్లాడటం అనేది అది అంత మంచిది కాదు మరి గతంలో మీరు కూడా మరి ఇలాగ మాట్లాడే వాళ్ళని న్యాయమూర్తుల మీద మాట్లాడిన వాళ్ళకి కూడా ఓపెన్గా మై హూనా అని చెప్పి భరోసా ఇవ్వటం జరిగింది బహుశా మరి అందులో మీ పేరు కూడా ఉందో లేదో ఆ సువోమోటో కేసులో ఏదైనప్పటికీ కూడా కాస్త సంయమనం మీరు కూడా పాటించాలని ఒక పార్టీ ముఖ్య నాయకులకి గౌరవం ఇచ్చేలాగా ఉండి మనల్ని మనం సంస్కరించుకోవాలని చెప్పి మీకు కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను ఆల్రెడీ 12:30 అయిపోయింది చాలా ఇష్యూలు ఉన్నాయి ఏంటంటే సోమవారం నాడు మళ్ళీ నేను ఈసారి సోమవారం వచ్చేస్తాను విశాఖపట్నం కథలు కొంచెం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది విశాఖ వాసుల వ్యధలు విశాఖపట్నం కథలు అలాగే రాజప్రాసాదంలో ఎంతో ఎంతో ఆస్తి అంతా కూడా ప్రజల కోసం ఇచ్చి ఉన్నప్పుడు అక్కడికి ఎవరో ఒక కొత్త వ్యక్తిని విశాఖ దత్తుడు గారు తీసుకురావటం మరి అక్కడంతా అల్లకల్లోలం చేయటం మరి ఒక అజ్ఞాత శక్తిలాగా వచ్చి అసలు రాజు కుటుంబీకులనే అసలు ఆ కోట వేధించి సిరిమానోత్సవం తిలకించకూడదని చెప్పి ఆజ్ఞాపించటం ఇవన్నిటినీ కూడా కాస్త కూలంకషంగా సోమవారం నాడు చర్చిద్దాం ఎవరో ఒక చిన్న ఇది చాలా ఒక కవి కాదు కడుపు పండిన కవి ఏపి అనే రెండు అక్షరాలు అంటే ఇదంతా కూడా ఏపి అంటే ఆతో పాతో ఎండ్ అవుతుంది చిన్న కవిత అంతా పాడు చేసుకొని అన్నీ పోగొట్టుకొని ఆపేసినా పడగొట్టినా అడ్డులేని పాలనలో అప్పు చేసి పప్పు కూడు తినే ఆంధ్ర ప్రజలు అత్యాశకు పోయి అవస్థలు పడుతూ అమరావతి పోలవరం ఆగినా ప్రశ్నించలేని అచేతన పౌర సమాజానికి నా నివాళులు అంటే ఆయన ఎంత కడుపు మండితే ఈ రకంగా ఆయన స్పందించాడో చూడండి ఆయన ఆత్మఘోషని అంటే ఆత్మఘోష అంటే ఆయన పడుతున్న ఆవేదనని ఆయన నివాళుల రూపంలో మన చేతగాని తనానికి ఆయన సమర్పించిన ఈ పద్యాన్ని అర్థం చేసుకుని కనీసం కొంతైనా సిగ్గు తెచ్చుకున్నాం మనం కొంతైనా ఆలోచన తెచ్చుకోండి కొంతైనా వివేకం తెచ్చుకోండి మసిలి ప్రయత్నం చేద్దాం ఇక ఈరోజు మంచి మాట నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు అది అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా ఇంకొకరికి హాని చేసేయటం ఇంకొకరిని అలా కామెంట్లు చేసేయటం అది మంచిది కాదు అని చెప్పి ఎవరో ఒక ఆయన చెప్పాడు ఇంకొక ఆయన నాకు పంపాడు అది నేను 10 మందితో షేర్ చేసుకున్నాను అని చెప్పి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను రోజు చెప్పే ఏ మంచి మాట అందరికీ ఉద్దేశించి అందరినీ ఉద్దేశించి ఫాలో అవ్వమని తప్ప ఇది ఏ వ్యక్తిని ఏ వ్యవస్థని గురించి కాదని చెప్పి ఇస్ట్ డిక్లేమర్ నోట్ సీ యూ ఆన్ మండే రచ్చబండలో మరిన్ని విషయాలతో కలుద్దాం.